యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్ర షూటింగ్ ఓ కొలిక్కొచ్చేలా కనిపిస్తోంది. ఇటీవల దుబాయ్లో భారీ షెడ్యూల్ ఈ చిత్ర యూనిట్ ఫినిష్ చేసింది. 2019 ఆరంభంలోనే సాహో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. యువ దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, ఆల్ట్రా మోడర్న్ హంగులతో సాహో చిత్రం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. తాజాగా సాహో చిత్రకథకు సంబంధించి లీకులు మొదలయ్యాయి. ప్రభాస్ ఈ చిత్రంలో ఇంటర్నేషనల్ దొంగగా కనిపిస్తాడట. కళ్ళు చెదిరే రాబరీలు చేసి క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోవడం అతడి ప్రత్యేకత. ఇతడి వలన పలు దేశాల్లో ఇంటర్పోల్ అధికారులకు కంటి మీద కురుకు ఉండదు. సింపుల్గా చెప్పాలంటే సాహో చిత్రంలో ప్రభాస్ పాత్ర ఇది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పలు దేశాల్లోని పురాతన వజ్రాలు దొంగలిస్తూ పోలీసుల కంటపడకుండా తిరుగుతుంటాడు. ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు అనేది సినిమా చూసే తెలుసుకోవాలి. ప్రభాస్ను పట్టుకోవడానికి ప్రయత్నించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఊహించని మలుపులు, ఉత్కంఠ రేకెత్తించే పోరాట సన్నివేశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ ఆసక్తికరంగా మలుస్తున్నాడు. ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ తారలు నటిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం కావడంతో జాతీయ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న నటీనటుల్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేసుకున్నారు. మందిరా బేడి, ఎవలిన్ శర్మ, అరుణ్ విజయ్ వంటి నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.